గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ కన్నేసిందా? ఇద్దరు మాజీ మంత్రులు, ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారా? ఈ ముగ్గురు నేతలకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి సైతం ఆఫర్ చేసిందా? ఇంతకీ కారు దిగి చేతిలో చేయి వేసే ఆ నేతలెవరు? తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ శురువైనట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గులాబీ లీడర్లే టార్గెట్ గా అధికార పార్టీ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటొచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. ప్రస్తుతం హైదరాబాద్ లో రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లేదు కాబట్టి అధికార పార్టీలో చేరితే వారికి మంత్రి పదవి సైతం ఆఫర్ చేసినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ పరిధిలో ఓ మాజీ మంత్రి బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగాను సేవలందించారు. అయితే గ్రేటర్లో ఆ నేతను చేర్చుకోవడం ద్వారా పార్టీకి మరింత బూస్ట్ దొరుకుతుందని టీపీసీసీ భావిస్తోందట. గ్రేటర్ పరిధిలో ఆ నేతకు భారీగా అనుచర గణముంది. అందుకే ఆయనతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీనికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్రెల స్కామ్ లో అనేక ఆరోపణలు ఉండటంతో ఆయన పార్టీ మారితే ఇబ్బందులు లేకపోవచ్చని భావిస్తున్నారట. మరోవైపు మరో మంత్రిది వేరే స్టోరీ. ఆయనపై అనేక భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. ఆయన విద్యా సంస్థల అధినేతగాను కొనసాగుతున్నారు. చెరువులు, కుంటలు కబ్జా చేసి అనేక నిర్మాణాలు జరిపారని చెబుతున్నారు. గతంలో ఆయన అధికార పార్టీలో చేరేందుకు సీఎం ఇంటి చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆయన చేరికపై అధికార పార్టీ నేతలు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గోడ దూకారు. అయితే ఎమ్మెల్యేల జంపింగ్ పై బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్లింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తాజాగా హైకోర్టు పార్టీ ఫిరాయింపుల అంశం స్పీకర్ పరిధిలోని అంశమేనంటూ బాంబు పేల్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని కాంగ్రెస్ చెబుతోంది. ఇందులో భాగంగానే గ్రేటర్ పరిధిలోని గాలం వేస్తున్నట్టు గాంధీభవన్ వర్గాలంటున్నాయి. అందుకే గ్రేటర్ పరిధిలోని మరో ఎమ్మెల్యే కూడా పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగిన ఆ ఎమ్మెల్యే సైతం జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారట. ఆ నేతపై కూడా అనేక భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలను వరుస కేసులు వెంటాడుతున్నాయి. అయితే ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకే ఆయన కూడా జంప్ అయ్యేందుకు సిద్ధమైనట్టు టాక్. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలోపు వీలైనంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలను లాగాలని అధికార పార్టీ భావిస్తోందట. ఇందుకోసం అధికార పార్టీలోని కొందరు నేతలు సైతం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ముందు ఈ ముగ్గురు లీడర్లను లాగితే మిగతా నేతలు కూడా దారికొస్తారని అనుకుంటున్నారట. మొత్తంగా గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు జంపింగ్లపై బీఆర్ఎస్ పార్టీ కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు జంప్ కాకుండా పార్టీ అధినేత కేసీఆర్ఏ రంగంలోకి దిగి వారితో చర్చలు సైతం జరుపుతున్నట్టు సమాచారం. చూడాలి మరి, కేసీఆర్ బుజ్జగింపులతో నేతలు పార్టీలోనే కొనసాగుతారా, లేదంటే తమ దారి తాము చూసుకుంటున్నారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.